हेलो फ्रेंड्स एग् तो मैं रेसीपी तैयार आनियन टमाटा एग् पचिमिर्ची तो रेसीपी तैयार सारी चूदा स्टव वेलिगिंची कड़ाई पेट्टुकोनी रेंडु टेबल स्पून आयिल नु तीसुकोवाली हाफ टी स्पून जीलकर्र आनियन नु ई विधंगा मुक्कलुगा नैस गा कट चेसुकोनी रेंडु आनियन लनु वेसुकुन्नानंडि ఈ ఆనియన్ను కొద్దిగా దోరగా ఫ్రై కానివ్వాలి ఇలా కొద్దిగా దోరగా వేగినాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఇప్పుడు రెండు లావుపాటి టమాటాలను ఇలా పొడుగుగా నైస్ గా కోసుకొని వేసుకోవాలండి దీన్ని కూడా బాగా వేగనివ్వాలి టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ కారం రుచికి సరిపడా salt కొద్దిగా పసుపు हाफ टी स्पून धनिया जीलकर पड़ी पाव टी स्पून मिरियाल पड़ी आर पचिमिर्ची चीलकल वेसको निम्षम पाटु वेगन वेगन तरवा कोद्दिगा वाटर वेसी मरी रेंडु निम्षालु वेगन नेन इकड़ा नालुगु एग्गुलु बायिल चेसिनदि तीसुकुन्नानंडि ఈ నాలుగు ఎగ్గులను ఈ విధంగా చూడండి సగానికి ఒకసారి మరల ఈ విధంగా ముక్కలుగా కోసుకోవాలి ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుము వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలను వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు మగ్గనివ్వాలి బాగా వేగిందండి ఇప్పుడు స్టవ్ కట్టేయాలి ఇలా చేసుకుంటే రోటిలో కాని రైస్ లో కాని ఎంతో రుచిగా ఉంటుంది।